హలో గాయ్స్, సో ఈ బ్లాగ్ వచ్చేసి దుర్గం చెరువు లేక్ పార్క్ బ్లాగ్. మేమైతే ఒక సండే మార్నింగే వెళ్ళాము. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచి 6:30 కల్లా పార్క్ వెళ్ళాము. బ్యూటిఫుల్ సన్రైజ్, బర్డ్ సౌండ్స్ ఇవన్నీ నాకైతే చాలా బాగా నచ్చాయి. సో బ్లాగ్ని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. లెట్స్ గెట్ స్టార్ట్ ఇన్ టు ద వీడియో. సో ఇదే ఎంట్రన్స్, మన దుర్గం చెరువు లేక్ ఫ్రంట్ పార్క్ అని ఉంటుంది స్టార్టింగ్. అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్ ఉంది. ఫస్ట్ టైం వెళ్ళడం కదా, మాకు ఎంట్రీ టికెట్ అలా ఉంటుందని ఏం తెలియక మేము క్యాష్ ఏం తీసుకోకుండా వెళ్ళిపోయాము. మీరు వెళ్తే క్యాష్ తీసుకెళ్ళండి, మేమైతే ఏదో ఫోన్పే చేసి మేనేజ్ చేసి మొత్తానికి వెళ్ళాము. నెక్స్ట్ డే వచ్చినప్పుడు క్యాష్ తీసుకొని రమ్మని కూడా చెప్పారు వాళ్ళు. సో ఇలా పార్క్ ఎంట్రన్స్ నాకైతే చాలా నచ్చింది. ఎంట్రన్స్లోనే యాక్చువల్లీ పొద్దున్నే లేచి రావడం చాలా వాట్ అనిపించింది నాకు పార్క్ వెళ్ళినప్పుడు. లేక్ అయితే చాలా పెద్దది. అండ్ కేబుల్ బ్రిడ్జ్ నుంచి వెళ్ళడం అక్కడ నుంచి చూడడమే కానీ ఇలా ఈ పార్క్కి రావడం ఫస్ట్ టైం, ఆల్రెడీ చెప్పాను కదా. అండ్ సన్రైజ్ చూద్దాం పొద్దున్నే అని చెప్పి వెళ్ళాము. నిజంగా ఆ రోజు బ్యూటిఫుల్ సన్రైజ్ అయితే ఎక్స్పీరియన్స్ చేశాను నేను. ఈవినింగ్స్ వెళ్తే ఎలా ఉండేదో తెలియదు కానీ మార్నింగ్ వెళ్ళడం వల్ల నాకైతే చాలా రిఫ్రెషింగ్గా చాలా బాగా అనిపించింది. ఎక్కువ జనాలు లేరు, ఆ బర్డ్ సౌండ్స్, ఆ నేచర్ అంతా ఎంత బాగుందో. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే బెస్ట్ టు విజిట్ ఇన్ ద మార్నింగ్ టైం. ఆ బర్డ్ సౌండ్స్ ఇవన్నీ మనం నేచురల్గా ఎక్స్పీరియన్స్ చేస్తాము, నేచర్ని మంచిగా ఆస్వాదిస్తామన్నమాట. అండ్ అసలు స్కై ఏంటో, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నా అలా స్కై లవర్స్ ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి కింద. ఆ బ్లాగ్స్ మీరు ఫాలో అయినట్టయితే నాకు కేబుల్ బ్రిడ్జ్ అయితే ఎంత ఇష్టమో నేను ఆల్రెడీ చెప్పాను. అలా బ్రిడ్జ్ మీద చూడడమే కాకుండా ఇలా మార్నింగ్ ఇలా చూడడం కూడా చాలా నచ్చింది. చాలా డేస్ తర్వాత చాలా బర్డ్స్ అన్నింటిని ఒకేసారి చూసినట్టు అనిపించింది. ఆ రోజు మార్నింగే పార్క్లో వెళ్ళినంటనే స్టార్టింగే పావురాలు కనిపించాయి. అండ్ ఇంకా అక్కడ నీటిలో కొంగలు, బాతులు ఇలా చాలా చూశాను. అండ్ చిన్న చిన్న పిచ్చుకల సౌండ్స్ అవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. సో ఇలా నేచర్ని చూసి ఇలా చిన్న చిన్న వాటికి ఆనందపడే వాళ్ళకి డెఫినెట్లీ బాగా నచ్చుతుంది. అలానే అక్కడ మనకు కనిపించిన కొన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఏంటో, ఈ మధ్య ఎలాంటి ఫ్లవర్స్ని చూసినా ఏ ఫ్లవర్స్ చూసినా ఏదో కొత్తగా ఏదో తెలియని ఆనందం వచ్చేస్తుంది నాకు. పిల్లల కోసం అండ్ పిల్లలని ఫీల్ అయ్యే పెద్దవాళ్ళ కోసం, సో కిడ్స్ ప్లేయింగ్ ఏరియా ఇక్కడ. అండ్ అలానే అక్కడ యోగా ఎక్సర్సైజెస్ చేసుకోవడానికి కూడా మంచి ప్లేస్ ఉంది. మార్నింగే వెళ్ళాం కాబట్టి చాలామంది వర్కౌట్స్ అవి చేసుకుంటున్నారు. సో ఎందుకులేని ఇంకా అక్కడ క్యాప్చర్ చేయలేదు. ఇంత పెద్ద చెస్ బోర్డ్తో చెస్ ఎలా ఆడతారో నాకైతే తెలియదు కానీ చూడడానికి అయితే బాగుంది. ఎలానో సమ్మర్ అండ్ అలానే కూల్గా అక్కడ లేక్ ఉంది. సో ఒక మార్నింగ్ ప్లాన్ చేసుకొని వెళ్ళండి. అండ్ మన వీడియోని లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. కొంచెం బోర్ కొడితే అట్లీస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకొని అయినా చూడండి. చెప్పా కదా ఆల్రెడీ చాలా బర్డ్స్ చూసా, బాతులు అవి చూసా అని చెప్పి కరెక్ట్గా వీడియో తీద్దామనేసరికి అవి ఉన్న పొజిషన్లో ఉండట్లే అన్నమాట. మన బ్యూటిఫుల్ సన్ బ్రోకి కమెంట్స్లో హాయ్ చెప్పండి. అండ్ ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. యాక్చువల్లీ ఇక్కడైతే బోట్స్ ఏం లేవు కానీ కొంచెం ముందుకు వెళ్తే అక్కడ బోట్ రైడ్స్ అవైలబుల్ ఉన్నాయి. నేనైతే ఏదో రీల్లో చూశాను బోట్ రైడ్ జస్ట్ 50 రూపీస్ సంథింగ్ అలా ఉందన్నమాట. సో నేను నా ఫ్రెండ్ ఓకే మనం బోట్ రైడ్ కూడా చేసేద్దాం వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ తీరా అక్కడికి వెళ్ళి చూస్తే రేట్స్ పర్ పర్సన్ 30 మినిట్స్కి 500 అంట, చాలా చీప్ కదా. సో అంత చీప్ రైడ్స్ మనం చెయ్యం కాబట్టి టాటా బాయ్ బాయ్ చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోయామన్నమాట. మనకి ఎందుకు వచ్చింది బోట్ రైడ్ అని. మార్నింగే సైక్లింగ్, రన్నింగ్, వాకింగ్ అని చెప్పి చాలానే కనపడతాయి మనకి పార్క్లో. ఆఫ్కోర్స్ బ్యాడ్మింటన్, సో ఫిట్నెస్ కోసం ఇంతమంది కేర్ తీసుకుంటున్నారా అని అనిపించింది అనమాట నాకు. ఫిట్గా ఉండాలి అనుకుంటే సరిపోదు, మార్నింగే లేచి దానికి కావాల్సినవన్నీ చేస్తేనే ఉంటామన్నమాట. సో యంగ్ పీపుల్ కన్నా పెద్దవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు పార్క్లో. ఇందా చెప్పాను కదా చాలా చీప్ బోట్ రైడ్ అని చెప్పి, అది ఇక్కడే అనమాట. మేము కామ్గా వెళ్ళిపోతుంటే అతను మమ్మల్ని పిలిచాడు. సో వెళ్ళడం మేము వెళ్దాం అనుకుంటున్నాం కదా అని వెళ్ళి చూస్తే రేట్స్ చూసి షాక్ అయ్యి తిరిగి వెళ్ళిపోయాము అనమాట. మీకు హాఫ్ అన్ అవర్ కావాలంటే పర్ పర్సన్కి 500, 1 అవర్ కావాలంటే 900. ఇంత చీప్ రైడ్స్ అసలు ఎక్కడ దొరకవు. సో మీరు వారు ఇచ్చి అయితే హెల్లో ఒక రైడేస్ వచ్చేయండి.
ఇంకా అంత రైడ్స్ పెట్టి మనం బోట్ రైడ్లు చేస్తే తర్వాత మన మీద రైడ్ చేస్తారు పేరెంట్స్ ఇంట్లో. ఆల్రెడీ మనం పార్క్ రావడానికి ట్రావెలింగ్కి కొంచెం అవుతుంది, అండ్ టికెట్ ఎలానో 10 రూపీస్ ఓకే. సో ఇంకా ఎక్కువ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, బోట్ రైడ్స్ కావాలంటే ఎక్కడైనా దొరుకుతాయి. సడన్గా ఏదో హారర్ మూవీలో స్పాట్లా అనిపించింది, ఏమైనా దెయ్యాలు ఎంట్రీలు అప్పుడు మంచిగా గాలి వేసినప్పుడు. సో అలాంటప్పుడు ఇలాంటి స్పాట్సే వస్తాయి కదా మూవీస్లో. సో ఎవరైనా ఏమైనా షార్ట్ ఫిలిమ్స్ హారర్ షార్ట్ ఫిలిమ్స్ తీస్తే ఈ స్పాట్ బాగా యూజ్ అవుతుంది అని నాకు అక్కడ చూడగానే ఎందుకో ఆ థాట్ వచ్చింది మైండ్లోకి. మష్రూమ్ ఏంటి ఎంత వచ్చింది అని దగ్గరికి వెళ్ళి చూశాను, చూస్తే అది రాక్ అనమాట, మష్రూమ్ షేప్లో రాక్ భలే ఉంది. సో ఇక్కడ ఏంటి గైస్, ఏదో టెంపుల్ ఏమైనా ఉందా ఏముందా అని ఆతృతగా వెళ్ళిపోతే తీరా చూస్తే అక్కడ ఏం లేదు, ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అనవసరంగా వాళ్ళ ప్రైవసీకి డిస్టర్బ్ చేశానేమో అనిపించి తిరిగి వెనక్కి వచ్చాను. అలా ముందుకెళ్తే అసలు ఏమొస్తుంది, ఏమైనా కొండ ఉందా లేకపోతే ఏమైనా టెంపుల్ ఏమైనా ఉందా పైన చాలా ఆతృతగా వెళ్తే అక్కడ బ్యాడ్మింటన్ ఆడుకుంటున్నారు అందరూ, బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, మనకు ఆడే ఛాన్స్ కూడా లేదు, చాలామంది ఉన్నారు. వచ్చాం కానీ ఆడట్లేదు అన్నట్టు చూసారని చెప్పి తిరిగి వెనక్కి వచ్చాము. మళ్ళీ మన కేబుల్ బ్రిడ్జ్, మన లేక్, మోస్ట్ ఆఫ్ ద వీడియోలో అయితే లేక్నే కవర్ చేశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మీకైనా బోర్ కొట్టడం అనిపిస్తే స్కిప్ చేయకుండా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అలా ఏమైనా పెట్టుకొని మొత్తానికి కంప్లీట్గా చూడండి వీడియో. రియల్ టైమ్ క్రిస్మస్ ట్రీస్ గైస్ చూడండి ఎంత పొడుగున్నాయో. పార్క్ అయితే చాలా పెద్దదే, మొత్తానికి ఆ రోజు మాకు తెలియకుండానే 10,000 స్టెప్స్ అయిపోయాయి మాకు పార్క్లో. వాటర్ ఫ్లో చూడండి గైస్ ఎంత బాగుందో, స్మూత్గా బలేలుతుంది. పార్క్లో నాకు బాగా నచ్చిన స్పాట్ ఏమైనా ఉందంటే ఇది ఒకటి చాలా బాగా నచ్చింది, ఆ బ్రిడ్జ్ ఎంత బాగుందో. అండ్ ఇక్కడ నుంచి కేబుల్ బ్రిడ్జ్ అండ్ లేక్ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఈ లేక్ మీద ఇంకో బ్రిడ్జ్ కట్టారు చూడండి, ఈ పార్క్ మీద ఉన్న బ్రిడ్జ్ నాకు బాగా నచ్చింది. సో మీకేమనిపించిందో కమెంట్ చేయండి. సో ఎలానో వీడియో చూస్తున్నారు కాబట్టి మీకు ఏమనిపిస్తుంది కమెంట్ చేయండి, అండ్ ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో. సో కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది అండ్ మన ఛానల్కి కొంచెం సపోర్ట్ అందుతుంది. వీఆర్ ఆల్మోస్ట్ ఎగ్జిట్ గేట్కి అయితే వచ్చేసాము. సో మా డే అంత బ్యూటిఫుల్గా మంచి పీస్ఫుల్గా చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఈ వీడియో మీకు నచ్చితే ఏదో ఒక కమెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో, అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సమ్ మోర్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇన్ దిస్ పార్క్ అనమాట. సో ఫస్ట్లో పెడితే మేబీ మన బోర్ ఫీల్ అవుతారేమో అని లాస్ట్లో అటాచ్ చేశాను. అండ్ అలానే బయట అయితే రోడ్ సైడ్ టిఫిన్ ఉంది, సో ఆ రోజు మేము బయట బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మేము తిన్న బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఉత్తప్పం అట్టు. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.